నమస్కారం ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ ఊపందుకుంటున్న తరుణంలో టెట్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని డిఎస్సి సోషల్ స్టడీస్ ఎస్జిటి సిలబస్ను మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను డిఎస్సికి టెట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరి కావడం వల్ల టెట్ మరియు డిఎస్సి సిలబస్ను ఎస్జిటిలో భాగంగా సోషల్ స్టడీస్ జోగ్రఫీ సిలబస్ను చర్చించుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో హిస్టరీ సిలబస్ను చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డి డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనకి ఎస్జిటి సిలబస్ సంబంధించి ఇక్కడ నేను వర్గీకరించిన విధానం ఏంటంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులు క్లాస్ వైడ్గా డివైడ్ చేయడం జరిగింది ఇందులోనే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా యాడ్ అవుతున్నాయి ఇది గమనించండి ఈ సిలబస్ మనం చూసినట్లయితే సిక్స్త్ క్లాస్లో సిక్స్త్ క్లాసులో మొట్టమొదట ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుడు ఇందులో వచ్చే అంశాలు ఏంటంటే ఆహార సేకరణ వేట రాతి పనిముట్లు కర్నూలు గుహలు చిత్రకళల గురించి ఈ యొక్క లెసన్లు తెలుసుకుంటాం తర్వాత మనం నేర్చుకుపోయేది సిక్స్త్ క్లాస్లోనే పదిహేడవ పాఠం ప్రాచీన కాలంలో మతం సమాజం ఇందులో మనం నేర్చుకుపోయే అంశాలు ఏంటంటే వేట సేకరణ కాలంలో మతం ఎలా ఉంది తొలి వ్యవసాయదారుల కాలంలో మతం ఏ విధంగా ఉంది పశు పోషకుల కాలంలో మతం ఎలా ఉంది సింధు ప్రజల కాలంలో మతం ఏంటి వైదిక కాలంలో మతం ఏంటి ఈ విషయాలన్నీ కూడా ప్రాచీన కాలంలో మతం సమాజం అనే లెసన్లు నేర్చుకుంటాం తర్వాత మనం చూసినట్లయితే ఆరో క్లాసులోని పద్దెనిమిదో పాఠం దేవుని అందు ప్రేమ భక్తి ఇందులో మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే బౌద్ధ మతం గురించి జైన మతం గురించి ఇస్లాం మతం క్రైస్తవ మతం హిందూ మతం ఈ మతాల గురించి నేర్చుకుంటాం తర్వాత భాషా లిపి గొప్ప గ్రంథాలు ఇందులో భాగంగా జాతక కథలు వీటి గురించి నేర్చుకుంటాం తర్వాత అదే విధంగా ఈ భాషా లిపి గొప్ప గ్రంథాలు అనేది ఆరో తరగతిలో పంతొమ్మిదో పాఠం తర్వాత ఆరో తరగతిలో ఇరవయో పాఠం శిల్పం కట్టడాలు ఇందులో అంశాలు ఏంటి అంటే స్థూపాలు విహారాలు ఆరామాలు చైత్యాలు వీటి గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత మనం చూసినట్లయితే ఆరో తరగతిలోని పదవ పాఠం సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం ఈ లెసన్ సంబంధించి జనపదాల గురించి మహాజనపదాల గురించి షోడస మహాజనపదాల గురించి వీటి గురించి ఈ ఆరో తరగతిలో పదో పాఠంలో నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఆరో తరగతిలోని పదకొండవ పాఠంలో మొదటి సామ్రాజ్యాలు ఏంటి అవి సామ్రాజ్యాలు అంటే మౌర్య సామ్రాజ్యం శాతవాహనులు ఎక్స్వాకులు వీరి గురించి వీరి పరిపాలనా కాలం గురించి వారు ప్రవేశపెట్టిన సంస్కరణల గురించి నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత అదే ఆరో తరగతిలోని తొమ్మిదో పాఠం ఏంటంటే తెగలు సామాజిక నిర్ణయ అధికారం దీని గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో అంశాలు ఏంటంటే చెంచులు గోండులు కొండరెడ్లు యానాదులు సవరలు బొండాలు వీరి గురించి నేర్చుకుని నేర్చుకోవడం జరుగుతుంది ఇది ఆరో తరగతి సంబంధించి లెసన్స్ తర్వాత ఏడో తరగతి చూసినట్లయితే ఈ ఏడో తరగతిలోని నేర్చుకునే అంశాలు ఏంటంటే ఏడో తరగతిలో పదకొండో పాఠం కొత్త రాజ్యాలు రాజులు ఇందులో అంశాలు ఏంటి అంటే రాజపుత్రుల గురించి రాష్ట్ర కూటుల గురించి చూడుల గురించి వీరి గురించి నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత ఏడవ లస ఏడో తరగతిలోని పన్నెండవ పాఠం ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయుల గురించి ఇందులో అంశాలు ఏమి నేర్చుకుంటామంటే కాకతీయుల పరిపాలనా సంస్కరణల గురించి నాయంకర విధానం గురించి నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత అదే ఏడవ తరగతిలోని పదమూడవ పాఠం ఈ ఏడో తరగతిలో పదమూడవ పాట విజయనగర రాజుల గురించి నేర్చుకుంటాం ఇందులో సంగమ వంశం వంశం తుళువ వంశం అరవిటి వంశాల గురించి ఈ యొక్క విజయనగర రాజులు అనే ఈ యొక్క పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఏడో తరగతిలోని పదమూడవ పాఠ్యాంశం అది నెక్స్ట్ ఏడో తరగతిలోని పద్నాలుగో పాఠ్యాంశం ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబరు ఈ బాబరు ఇబ్రాహీంలోడిని ఓడించిన కాడి నుండి లాస్ట్ చివరి బహదూర్ షా జాఫర్ ఇతర పరిపాలన వరకు అంటే మొగళ్ళు చివరి పాలకుడు అనమాట బహదూర్ షా జాఫర్ ఇతర పాలన వరకు కూడా ఈ యొక్క బాబరు హొమాయూన్ అక్బరు జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ బహదూర్ షా జాఫర్ పాలన వీరి గురించి నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మనం నేర్చుకుపోయేది ఏడో తరగతిలోని ఇరవై రెండో పాఠం రాజులు కట్టడాలు ఇందులో అంశాలు ఏంటి అంటే ట్రూ ఆర్చ్ పద్ధతి అంటే ఏంటి ట్రాబీటి విధానము లేదా కార్బెల్ట్ పద్ధతి అంటే ఏంటి వీటి గురించి నేర్చుకుంటాం అదేవిధంగా ఐదో తరగతిలోని పన్నెండవ పాఠం చారిత్రక కట్టడాలు ఈ యొక్క లెసన్ గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో అంశాలు ఏంటి అంటే చంద్రగిరి కోట గురించి ద్రావిడ నిర్మాణం గురించి రాజ్మహల్ గొప్పతనం గురించి ఈ యొక్క చారిత్రక కట్టడాలు నిర్మాణం అనే పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరుగుతుంది అదే ఏడో తరగతిలోని పదిహేనవ పాఠ్యాంశం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఇది చాలా ఇంపార్టెంటు మనకు జీకే పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ ఇది బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఈ యొక్క లెసన్ అనేది తప్పనిసరిగా గ్యారంటీగా మనకు మూడు నుంచి నాలుగు ప్రశ్నలు ఒక్క నుంచి వచ్చే అవకాశం చాలా కనపడుతుంది కాబట్టి ఈ లెసన్ చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం ఇది ఏడో తరగతిలోని పదిహేన పాఠ్యాంశం ఇందులో పోర్చుగీస్ వారి గురించి ఫ్రెంచి వారు బ్రిటిష్ వారు వీరి మధ్య జరిగిన యుద్ధాల గురించి ఆ యుద్ధాలు ఏంటంటే ఆంగ్లో మైసూరు యుద్ధాలు మరాఠా యుద్ధాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఈ విషయాల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత ఏడవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠం దైవ సంబంధ భక్తి మార్గాలు ఈ లెసన్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది అందులో ఏ ఒక సిద్ధాంతాలు ఉన్నాయి అంటే ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము శుద్ధాద్వైతము ద్వైతాద్వైతము వీర శైవాద్వైతము వీటితో పాటు ఏడవ తరగతిలోనే ఇరవయో పాఠం జానపదులు మతం ఇవన్నీ లెసన్లు కూడా దైవ సంబంధ భక్తి మార్గాలు అనే యొక్క లెసన్లు మనం నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఈ లెసన్స్ యొక్క దగ్గరగా ఉన్న పాఠ్యాంశాలు లేదా అంశాలన్నింటినీ కూడా ఒక ఒకచోట చేర్చి మనం చదివినట్లయితే ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఇది ఏడో తరగతి సంబంధించి ఎనిమిదో తరగతి ముఖ్యంగా మనకి ఎనిమిదో తరగతి ఇందులో పదకొండవ పాఠ్యాంశం జాతీయోద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది జాతీయోద్యమం నుంచి గ్యారంటీకి బిట్లు చాలా ఎక్కువ పరిధిలో వస్తున్నాయి కాబట్టి జాతీయోద్యమం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని యొక్క తొలిదశ మల్లి దశ ఈ అన్నింటినీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది అంటే తర్వాత అదే పాఠం దీనికి సంబంధించిన లింకు పదవ తరగతిలోని పదహారవ పాఠ్యాంశం ఏంటంటే భారత జాతీయోద్యమం దేశ విభజన ఇవన్నీ కూడా లింక్ కాబట్టి ఆ లెసన్స్ అన్నీ కూడా దగ్గర పెట్టి మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాతీయోద్యమం యొక్క ఎనిమిదో తరగతిలోని పదకొండో పాఠ్యాంశం ఇది ఇందులో భాగంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది దాంతోపాటు హైదరాబాదులో స్వతంత్ర ఉద్యమం గురించి కూడా మనం నేర్చుకుంటాం తర్వాత ఎనిమిదో తరగతిలోని పంతొమ్మిదో పాఠం ఏంటి అంటే సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో ముఖ్యంగా మనం నేర్చుకునేది ఏంటంటే సామాజిక నిరసన ఉద్యమాలు గురించి ఆర్య సమాజం బ్రహ్మ సమాజం తారాబాయి షిండే రామాబాయ్ సరస్వతి ఇటువంటి వారి గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది ఏ పాఠ్యాంశం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనే పాఠ్యాంశంలో ఇక్కడ సామాజిక నిరసన ఉద్యమానికి సంబంధించి ఈ అంశాలు ఉన్నాయి అంటే మనకి మైకెల్ ఆంజిలో రాఫెల్ ఇగ్నేషియస్ లయోలా హాల్్రిస్ జింగ్లిన్ వీరి గురించి మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్ ఇది మనకి ఎస్జిటి సంబంధించి పర్టికులర్గా హిస్టరీకి సంబంధించిన పాఠ్యాంశాలు ఈ పాఠ్యాంశాలన్నీ కూడా లింక్అప్తో ఉన్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఏ క్లాసులో ఉన్నా కానీ ఆ క్లాసు లెసన్స్ అన్నీ కూడా ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఒక చోటకు చేర్చి మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ